ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ ఇంట్లో ఈసీ పట్టించుకొని డీజీపీ అంటే మార్చింది, కానీ కింద పునాదులు మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది. కానిస్టేబుల్స్ ఎస్ఐ సిఐ మొదలుకొని వీళ్ళంతా కూడా వైసీపీ సామ్రాజ్యం. వీడు పై వాళ్ళని మార్చారు కొంతమంది, వాళ్ళు మార్చేవారు వీళ్ళని ఏం లేదు, వాళ్ళు చెప్పేశారు మా మాట ఏమో లేదు. నీకు ఎగ్జాంపుల్ రెండే, ఒకటి చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి, అంటే ఒక లేడీగా పోయాను, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా, మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసులు మాత్రం ఉన్నారు. వాడు ఎవరో దాడి చేసి ఉంటే పిల్లి రామకృష్ణ అంటే వాళ్ళు అయితే చెప్పపోయేవాళ్ళు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి దాడికి వచ్చాడు, తన వెంటనే గొడ్డళ్ళు సమిట్లు తీసుకొచ్చి ప్రీ ప్లాన్ దాడి చేశారు. ఆ గన్మెన్ అయితే చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందరు రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాధ్యమైనవి తప్పితే, లేకుండా పోతే సాధ్యాలు లేవు. వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే 45 మినిట్స్ రాలే పోలీసు. రెండోది అందరికీ తెలుసు, 11వ తారీఖు పోలింగ్ జరిగితే ఆ మాచర్ల ఎమ్మెల్యే దాన్ని పగలగొడితే ఇప్పుడు బయటకు వచ్చింది. నేను 19th కూడా పోయిన గుంటూరుకి, అప్పుడు కూడా బయటపడలా. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు, మరి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వాలా, మరి పోలీసు ఉండే ఉంటారు కదా అక్కడ. చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది. అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తుంది. నా ఉద్దేశంలో అక్కడ పోలింగ్ ఆఫీస్ చెప్పాను, పోలింగ్ ఆఫీస్ అంటే పని రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ వచ్చి పోలీస్ పరిస్థితి పోతే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ సందర్భంగా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే విదేశాలకు వెళ్ళిపోయారు, కింద తాంబోదేశం తనుకొని చావడం చెప్పేసి వెళ్ళిపోతే ఎంత బాధ్యత ఇది, వాళ్ళు కదా కంట్రోల్ చేయాలా. రామకృష్ణ కంట్రోల్ చేస్తే వైసీపీ వాళ్ళే కదా, ఎంత బాధ్యత రహితంగా వెళ్ళిపోయి విహారయాత్రకు వెళ్తారా, ఏదో విజయం సాధించినట్టుగా.